हाय अंडी, वेलकम टू रवलीज़ किचन। इवाटी मैं रेसीपी वच्चेसी पनीर बटर मसाला एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु। मन की रेस्टारेंट्स लो दोरिके लांटि पनीर बटर मसाला नी इंट्लोने चाला सिंपल गा चाला ईजी गा एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु। इदि मन चपातीलल्लोकैना राइस लोकैना चाला बागुंटुंदंडी। मीरु ओकसारि ट्राई चेसि चूडंडी। इंतटि ईजी मरियु सिंपल मरियु टेस्टी पनीर बटर मसाला नी एला प्रिपेयर चेसुकोवालो चूद्दामु। इप्पुडु वीटिकि कावाल्सिन पदार्थालु एंटो चूसुकुंदामु। उल्लिगड्डलु 3, टमाटालु 3, वेन्न 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్, బాదం 5, కాజు 3, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, కారం 2 టేబుల్ స్పూన్లు, ఉప్పు రుచికి సరిపడా, అల్లం చిన్న ముక్క, వెల్లుల్లి రెబ్బలు 5, బిర్యానీ ఆకు 1, ఇలాచి 1, పన్నీర్ 1/2 కేజీ, కొత్తిమీర కొద్దిగా, క్రీమ్ 1 టేబుల్ స్పూన్. ఇప్పుడు దీని ప్రొసీజర్ లోకి వెళ్ళిపోదాము। ముందుగా స్టవ్ పైన ఒక మందపాటి గిన్నె పెట్టేసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ ని వేసేసుకోండి। అందులో ఒక 3 ఉల్లిగడ్డల్ని నేను రఫ్ గా చాప్ చేసుకొని వేసేసుకుంటున్నానండి। మీడియం సైజ్ ఉల్లిగడ్డలండి। ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ లో ఫ్రై చేయండి। ఫ్రై చేసి మూత పెట్టేసి మనము ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని ఉల్లిగడ్డల్ని ఉంచేసుకుందాము। 5 నిమిషాలు అయిపోయిందండి। ఇప్పుడు చూద్దాము। చూడండి, ఉల్లిగడ్డలు అనేటివి బాగా మగ్గిపోయాయి కదండి, ట్రాన్స్పరెంట్ గా అయ్యాయి కదా। ఇప్పుడు ఇందులోకి మనము ఇవి టమాటాలండి 3 రఫ్ గా చాప్ చేసుకున్నాను, ఇవి కూడా అందులో వేసేసుకున్నాను। ఇప్పుడు ఒక 2 నిమిషాల పాటు ఆయిల్ లో ఫ్రై అయ్యేలాగా టమాటాలను వేయించండి। వేయించాక మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకోండి। మన టమాటాలు అనేటివి ఏంటంటే బాగా మెత్తగా అయ్యే వరకు మగ్గించుకోండి। చూడండి, 5 నిమిషాలు అయిపోయింది, టమాటాలు అనేటివి మెత్తగా మనకి అయిపోయాయి కదండి। ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారు పెట్టుకోండి। చల్లారిపోయిందండి మనకి ఇందాక ఆనియన్స్ ఇంకా టమాటోస్। మనం ఇప్పుడు దానంతటిని ఒక మిక్సీ జార్ లోకి వేసేసుకుందాము। అందులోనే ఒక చిన్న అల్లం ముక్కను వేసుకుందాము। అందులోనే ఒక 5 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకుందాము। ఒక 4 బాదము, కాజు నేను నానబెట్టుకున్నానండి అరగంట, అవి కూడా వేసేసుకుందాము। ఇప్పుడు మూత పెట్టేసుకొని మెత్తటి పేస్ట్ లాగా కావాల్సిన వాటర్ పోసేసుకొని బ్లెండ్ చేసుకోండి। ఇప్పుడు పాన్ పెట్టేసుకొని స్టవ్ పైన అందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు వెన్నను వేసుకుందాము। అందులోనే 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకోండి। వేసుకొని అదంతా కరిగే వరకు ఉంచుకోండి। ఇప్పుడు అందులోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి, 1 బిర్యానీ ఆకు, 1 2 ఇలాచీలు కూడా వేసుకోండి। ఇప్పుడు 1 నిమిషం పాటు అవి నూనెలో ఫ్రై అయ్యేలాగా చూసుకోండి। మనకి మంచి వాసన వస్తుంది కదండి। అప్పుడు 1 2 పచ్చిమిర్చిలు మధ్యలో కట్ చేసుకునేవి వేసుకోండి। ఒక నిమిషం పాటు అలా కలిపేసుకోండి। ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసుకోండి, 1 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి, 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోండి। లో ఫ్లేమ్ లో పెట్టుకొని వేసుకోండి। ఇప్పుడు లో ఫ్లేమ్ లో పెట్టుకొని దీన్ని ఒకసారి అలా కలిపేసుకోండి। హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే మాడిపోతాయండి, అందుకోసం లో ఫ్లేమ్ లో పెట్టుకొని కలిపేసుకోండి। మనం ఇందాక పట్టు పెట్టుకున్నాం కదండి ఉల్లిగడ్డ ఇంకా టమాటా పేస్ట్, ఆ పేస్ట్ ని కూడా వేసేసుకొని బాగా కలిసేలాగా కలుపుకోండి। చూడండి, బాగా కలిసిపోయింది కదండి, మనకు మసాలా అనేది రెడీ అయిపోయినట్టేనండి పన్నీర్ లోకి। ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్ లో పెట్టుకొని మగ్గించుకుందాము। మనకి 5 నిమిషాలు అయిపోయిందండి। చూడండి, మనకి ఆయిల్ అనేది సెపరేట్ అవుతుందండి ఈ మసాలాలో నుంచి, అప్పుడు మనకి పర్ఫెక్ట్ గా ఉడికిపోయినట్టు మసాలా అనేది। ఇప్పుడు అందులో ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఉప్పును వేసేసుకోండి। ఉప్పును వేసుకొని ఉప్పు కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోండి। చూడండి, బాగా కలిసిపోయింది కదండి। ఇప్పుడు మీరు వాటర్ పోసుకోండి, నేనైతే 1/2 కప్ వాటర్ పోసుకున్నాను। మీకు ఎన్ని వాటర్ పడితే అన్ని వాటర్ పోసేసుకొని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి। మీకు ఏ కన్సిస్టెన్సీ కావాలంటే ఆ కన్సిస్టెన్సీలోకి అడ్జస్ట్ చేసుకోండి। మీకు మరీ థిక్ కావాలన్నా లేకపోతే ఇలా కావాలన్నా కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి। ఇవి పన్నీర్ ముక్కలు అండి 1/2 కేజీ, వాటన్నిటిని కూడా అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాము। చూడండి, బాగా కలిసిపోయింది కదండి। ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాలు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకుందాము। చూడండి, 10 నిమిషాలు అయిపోయింది, ఆ పన్నీర్ ముక్కలకంతా మసాలా అనేది పట్టింది, అలానే పన్నీర్ ముక్కలు కూడా ఉడికిపోయాయి మంచిగా। ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి మనకి పనీర్ బటర్ మసాలాలోకి। ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ వరకు అలా గరం మసాలాను వేసుకోండి, అందులోకి 1 టేబుల్ స్పూన్ క్రీమ్ వేసుకోండి। క్రీమ్ అంటే ఏం లేదండి, పాలం మీద మీగడ ఉంటుంది కదండి అది। ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకోండి,
కొత్తిమీరతో గార్నిష్ చేసుకున్నట్టయితే మన పన్నీర్ బటర్ మసాలా అనేది రెడీ అయిపోయినట్టేనండి. అంతేనండి, మనకి రెస్టారెంట్స్లో దొరికే ఇలాంటి పన్నీర్ బటర్ మసాలాని చాలా సింపుల్గా ఈజీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. మనం ఇది చపాతీలలోకైనా నాన్స్లోకైనా మనకి అన్నంలోకైనా చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. మా ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. మేము వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.